जय गुरुदेव दत्ता गुरुभ्यो नमः श्री श्री अवधूत सुब्बरायप्प स्वामी गुरुदेवलकु नमस्कारालु तेलियजेसुकुंटू ईनाटि अंशमु अवधूतला वैद्यम नेनु सुब्बरायप्प स्वामी शिष्युडनु స్వామి అనుమతితో స్వామివారి జీవిత చరిత్ర కూడా రాశాను. అందులో స్వామివారు జీవించినప్పటి ఒక సంఘటన ఈరోజు ఇలా తెలియచేస్తున్నాము. అశ్వత్థనారాయణ సారని వారు హిందూపురం నివాసులు, మడక్సిరా మండలంలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తూ ఉన్నారు. వారి శ్రీమతి కూడా మడక్సిరా ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. వాళ్ళ పేరు మీనాక్షమ్మ. వీళ్ళు మొదటి నుండి నాకు బాగా పరిచయమైన భక్తులు. ఒకసారి ఎందుకు అనుకోకుండా అశ్వత్థనారాయణ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు సార్ ఏదో బాధలో ఉన్నారు, ఎందుకు సార్ మీరు అంత బాధగా ఉన్నారని తెలియచేస్తే ఒక సంఘటన ఇలా తెలియచేశారు. మా భార్య చెల్లెలు, ఆమె పేరు వనజాక్షమ్మ, చాలా ప్రసవ వేదనతో బళ్ళారి ఆసుపత్రిలో చేరి ఒక వారమైంది. ఇంతవరకు కూడా ఆమెకు ప్రసవం కాలేదని, బీపీ ఎక్కువగా ఉన్నదని నాకు తెలియచేశారు. సార్ మీరు ఎందుకు బాధపడతారు? డాక్టర్లకే డాక్టర్ అయినా మన సుబ్బరాయప్ప స్వామి ఉండగా ఎందుకు మీరు బాధపడతారని తెలియచేశాను. తర్వాత రోజు ఉదయమే స్వామివారి దగ్గరకు అశ్వత్థనారాయణ సార్ నేను కూడా బయలుదేరి వెళ్ళాము. మధ్యలో బస్సు కూడా పంచర్ అయినది. ఆ పంచర్ కూడా వేసుకున్నారు ఆర్టీసీ బస్సులో. తర్వాత స్వామిని పోయి దర్శించుకొని తమ సమస్యను స్వామివారికి తెలియచేశాం. స్వామివారు మా సమస్య విని దాదాపుగా 1.5 గంట సమయము ఏదో తిట్టుకుంటూ ఉన్నారు. అది మనకు అర్థం కాని భాషలు. దాదాపుగా 1.5 గంట సమయము తిట్టుకున్న తర్వాత, అప్పా ఆమెకు మగబిడ్డ జన్మిస్తాడప్ప అని తెలియచేసి, చూడండి అవధూతల వైద్యం అనేది ఎలా ఉంటుందని ఏ మందు కానీ చెప్పకుండా స్వామివారు ఒక నిమ్మకాయ ఇచ్చి, ఇది ఐస్ క్రీంలో తినిపించండి, మిగిలినది నేను చూసుకుంటానని తెలియచేసినారు. స్వామివారు ఎవరు ఏ సమస్య అడిగినా కూడా నిమ్మకాయ ఇచ్చేవారు జీవించి ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా స్వామివారి సమాధి పైన నిమ్మకాయ పెట్టి తీసుకుని వస్తే వాళ్ళ సమస్యలు, కోరికలు కూడా నెరవేరుతూ ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆ విధంగా స్వామివారు నిమ్మకాయ ఇచ్చిన తర్వాత, సార్ మీరు ఆ నిమ్మకాయను తీసుకొని పోండి సార్ అని, బళ్ళారికి పోండి అని తెలియచేస్తే, అందుకు సార్ మీరు కూడా రావాలని తెలియచేశారు. సరే ఇద్దరం కూడా ఆ రోజే బళ్ళారికి బయలుదేరాము. దాదాపుగా 2:30 సమయానికంత బళ్ళారి ఆసుపత్రిలో మనము ఉన్నాం. వెంటనే ఐస్ క్రీమ్ తీసుకువచ్చి ఆ నిమ్మకాయను అందులో పిండి ఆ ప్రసవ వేదన బాధపడుతున్న ఆమెకు ఇవ్వగా, ఆ నిమ్మకాయ తిన్న 10 నిమిషాలకే సుఖంగా ప్రసవం జరిగినది. ఇది చూసిన వాళ్ళు, ఆహా ఎవరు మహానుభావులు, ఎంతటి మహనీయులు ఎక్కడ ఉన్నారని అడిగినారు. మనము ఒక వారం నుండి ఆసుపత్రిలో ఎన్నో వైద్యాలు, మందులు ఇచ్చినా కూడా ప్రసవము కానిది నిమ్మకాయ ఇచ్చిన వెంట ఇంత సుఖంగా ప్రసవమైందంటే ఇంకెంతటి మహానుభావులు. అందుకే స్వామిని డాక్టర్లకే డాక్టర్ అన్నారు. ఇంతటి మహనీయమూర్తి. తర్వాత స్వామివారు పలికినట్లే మగబిడ్డనే జన్మించాడు. ఇది అంతా కూడా ఆశ్చర్యానికి గురి అయినారు ఈ సంఘటను చూసి.
తర్వాత అక్కడే మనము సాయంకాలం వరకు ఉండి వచ్చాము. ఈ విధంగా స్వామివారు ఎటువంటి కష్టమైన సమస్య కానీ కోరిక కానీ అతి సులభంగా నెరవేర్చేవారు, ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఈనాటికి కూడా చాలామంది తమ తమ కోరికలు సమస్యలు చెప్పుకొని స్వామివారి సమాధి పైన నిమ్మకాయను పెట్టి తీసుకువచ్చి దానిని సేవిస్తూ ఉంటారు. అది మహానుభావులకు ఏది కూడా సాధ్య అసాధ్యాలని ఉండవు కదా. ఇటువంటి సంఘటనలు స్వామివారి జీవితంలో కోకొల్లలుగా జరిగినాయి అనడానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఇది నేను చూసినట్లా జరిగిన సంఘటన. 2002 స్వామి 2005 జూలై 11 సమాధి చెందినారు. ఇంతటితో ఈ సంఘటన ముగిస్తున్నాను.